కోతులు అంటే అల్లరి ముఖ మనకి తెలిసిందే అయితే కోతిలాగా అల్లరి చేస్తున్నావు అని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు అవే కోతులు ఒక విషయంలో మొత్తం భీభత్సం సృష్టించారు ఒక మెడికల్ షాప్ కి వెళ్లి ఆ కోతులు చేసిన పనికి వణికిపోయారు కాలనీ వాసులు జరిగేది ఏంటి అంటే సాధారణంగా ఎవరైనా ఏదైనా తినుబండారాలు తీసుకెళ్తున్నా ఏదైనా ఒక వస్తువు తీసుకెళ్తున్నా కూడా కోతులు ఎంబడి పడి వాళ్ళ చేతుల నుంచి లాక్కోవటం లేకపోతే ఎక్కడికైనా లోపలికి దూరిపోయి తీసుకోవటం లాంటి కొంచెం అల్లరి పనులు చేస్తుంటారు కదా అయితే మంచిర్యాల జిల్లాలో లక్సీపేట్ అనే ఒక ప్రదేశంలో ఒక మెడికల్ షాపు అంటే అపోలో మెడికల్ షాప్ లో ఏం జరిగింది అంటే తలుపు తీసి ఉంది అద్దాల తలుపు తలుపు తీసి ఉండడంతో మంకి ఏం చేసిందంటే ఒక కోతి లోపల ఏమైనా తినుబండారాలు ఉందనుకుందో ఏ అనుకుందో తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం లోపలికి సడన్ గా చొరబడిపోయింది చొరబడిపోయిన తర్వాత అక్కడున్న వా అక్కడున్న కస్టమర్స్ అందరిని కొద్దిగా ఇబ్బంది పెట్టింది అలాగే అక్కడున్న యజమాని కూడా ఇబ్బంది పెట్టింది అయితే యజమానితో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు ఆ కోతిని తరిమి కొట్టారు తరిమి కొట్టే ప్రయత్నంలో ఏం జరిగింది మళ్ళీ కోతి రివర్స్ వచ్చేస్తుందేమో అని కోతి పూర్తిగా గ్లాస్ బయటికి వెళ్ళకుండానే గ్లాస్ డోర్ ని మూసేశారు దాంతో ఆ కోతి ఒక్క తలకై గ్లాస్ డోర్ కిను బయటికి మధ్యన నరిగిపోయి ఇరుక్కుపోయింది గట్టిగా వేసేయడంతో దాని తల అలాగే మెడ కంకణాలు పూర్తిగా అక్కడ నలిగిపోవడంతో ఆ కోతి ఒక రెండు నిమిషాలకి చనిపోయింది దాంతో ఆ యొక్క ఓనర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు యాక్చువల్లీ ఆ ఓనర్ కావాలని చేయలేదు కానీ ఆ తర్వాత మాత్రం ఆ సమయంలో అపోలో మెడికల్ షాప్ దగ్గర ఒక పెద్ద భీభత్సం క్రియేట్ అయింది ఏమైంది అంటే అక్కడికక్కడే ఆ చనిపోయిన కోతి దేహాన్ని చూసి ఒక వంద కోతులు అక్కడ ఆ మెడికల్ షాప్ ని చుట్టుముట్టేసాయి చుట్టుముట్టడమే కాకుండా కిచ్ అంటూ అంటూ అద్దాలని పగల కొట్టేసేసి నానా భీభచ్చం చేసేసాయి అనమాట అయితే ఇక అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళ లోపల ఉండలేక బయటకి రాలేక నానా రచ్చ అయిపోయింది అయితే ఉదయం పది గంటలకు మొదలైన ఆ రచ్చ సాయంత్రం ఆరున్నర అయినా కూడా పూర్తిగా తగ్గలేదు తర్వాత ఎంత మంది అంటే చాలా మంది ఈ కుక్కల్ని తీసుకెళ్లే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చి పక్కకు జరుపుతున్నా కూడా అసలు ఆ కోతులు వెళ్ళలేదు కొన్ని కోతలు ఆ చనిపోయిన కోతి దేహాన్ని పట్టుకుని ఏడుస్తుంటే మరి కొన్ని కోతులు ఆ వాళ్ళ వాళ్లే కళ్ళు తుడుచుకుంటున్నాయి మరి కొన్ని కోతులు పెద్ద కోతులు అయితే ఆ మెడికల్ షాప్ వైపు ఎర్రటి కళ్ళతో కోపంతో బుసలు కొడుతూ చూస్తున్నారనమాట అయితే ఇదంతా గమనించిన ఆ మెడికల్ షాప్ యజమానికి దిమ్మ తిరిగిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు అయితే చీకటి పడిన తర్వాత అక్కడ ఆ వీధిలో లైట్లు అయితే వెలగలేదు చీకటిగా ఉంది దాంతో మరి కోతులు ఏమనుకున్నాయో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఆ ప్రదేశాన్ని ఆ కోతుల గుంపు వెళ్ళిపోయింది అయితే కోతుల గుంపు వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులతో పాటుగా ఆ మెడికల్ షాప్ లో ఉన్న ఓనర్ అలాగే కస్టమర్స్ అందరూ కూడా ఆ కోతికి ఆ దండ వేసి గుట్లను బొట్టు పెట్టి రెండు చేతులు జోడించి దండం పెట్టి దగ్గరలో ఉన్న గోదావరి తీరంలో ఆ దేహాన్ని విడిచిపెట్టి నేను ఏమన్నా తప్పు చేసి ఉంటే క్షమించు అని చెప్పేసి ఆ కోతి ఆత్మకు దండం పెట్టి చేసిన తప్పుని ప్రశ్చాత్తపడుతూ ఆ ఒక ఓనర్ భయం భయంగా మళ్ళీ మెడికల్ షాప్ కు వచ్చాడు కానీ మరుసటి రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ మళ్ళీ కోతుల గుంపు అయితే ఏమీ చేయలేదు కానీ ఆ ఆ ఎనిమిది గంటలు మాత్రం రచ్చ రచ్చ చేసేసాయనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి